విజయవాడ గుంటూరు మధ్య ఈ రోజున ఒక మహాసముద్రం కనిపిస్తా ఉంది. కనుచూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కూడా కనిపించడం లేదు. వర్షం పడతా ఉంది గత 2 గంటల నుంచి, అయినా కూడా ఏ ఒక్కరూ కూడా చెక్కు చెదరలేదు. అచంచల విశ్వాసంతో, చిక్కటి చిరునవ్వులతో ఆప్యాయతలు చూపిస్తా ఉన్నారు, అనురాగాన్ని పంచిపెడతా ఉన్నారు. ఇది పార్టీ కార్యకర్తలు అభిమానుల ఒక మహాసముద్రం ఈ రోజు కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇది ఆత్మీయుల సునామీ, అది ఇక్కడే ఈ పూటే ఇక్కడే కనిపిస్తా ఉంది. చూస్తూ చూస్తూ 13 సంవత్సరాలు అయిపోయింది. 13 ఏళ్లగా ఇదే అభిమానం, ఇదే నమ్మకం నాపై చూపిస్తూ మరోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి, శిరస్సు వంచి, పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు ఇక్కడున్న వారంతా కూడా దశాబ్దం పాటు కష్టాలను భరించి, అవమానాలను సహించి, త్యాగాలు చేసిన సైన్యం ఈరోజు ఇక్కడ ఉంది. మన పార్టీ భావాల్ని, విధానాల్ని, బాధ్యతల్ని ఎంతో అభిమానంతో మీ భుజాల మీద మోస్తున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ఈ మహాసైన్యానికి నిండు మనసుతో సెల్యూట్ చేస్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నా కష్టంతో పాటు మీ త్యాగాలు, మీ శ్రమ, మీ కష్టాల పునాదుల మీద ఏర్పడిన మనందరి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ 3 ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ద్వారా దేవుడు దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్ల వచ్చిన సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాన్ని గురించి రైతు, మహిళ, విద్య, వైద్య, వ్యవసాయ విప్లవాల గురించి గ్రామం నుంచి జిల్లా వరకు పరిపాలనలో తీసుకువచ్చిన మార్పుల గురించి నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్న పార్టీగా రాబోయే తరం మీద బాధ్యత ఉన్న పార్టీగా మన భవిష్యత్తును,
ఎంత గట్టి పునాదుల మీద నిర్మించుకున్నామో వివరిస్తూ నా భావాలను ఈరోజు మీతో పంచుకోవాలని అనుకుంటా ఉన్నాను. ఈ 13 ఏళ్ల మన ప్రయాణాన్ని క్లుప్తంగా ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే 2009 సెప్టెంబర్ 2వ తారీఖున నాన్నగారు ఆ దివంగత నేత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నాన్నగారు అనూహ్యంగా మరణించడం. ఆయన మరణంతో ఇక తమకు దిక్కెవరన్న భావన, ఇక బతకలేమన్న భావనతో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 700 మంది పైగా మరణించడం కూడా జరిగింది. ఆ మరణించిన వారి కుటుంబ సభ్యులను, ఆ కుటుంబాలను పరామర్శించడానికి కూడా వీల్లేదన్న పార్టీని ఎదిరించినందుకు అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ రెండు కలిసి నా మీద కేసులు వేశాయి. దేశంలో శక్తివంతమైన వ్యవస్థలన్నీ కూడా నా మీదకి ఉసగొలిపారు, అన్యాయమైన ఆరోపణలు చేశారు, అరెస్టులు సైతం చేయించడానికి వెనకడుగు వేయలేదు. జగన్ ఆ రోజు ఓదార్పు యాత్ర మానుకుంటే ఆ కేసులే ఉండేవే కాదు. అలాంటి బెదిరింపులు, అలాంటి బెదిరింపులకు జగన్ లొంగే వ్యక్తి అయితే, లొంగే వ్యక్తి అయితే ఈరోజు మీ జగన్ మీ సమక్షంలో మీ ముందు ఈరోజు ఇలా ఉండేవాడే కాదు. కానీ ఆ రోజున నన్ను టార్గెట్ చేసిన మనుషులు ఒకటి అనుకుంటే దేవుడు స్క్రిప్ట్ మరోలా రాశాడు. దేవుడు మరి ఈ రోజున ఆ పార్టీల పరిస్థితి, ఆ అన్యాయం చేసిన ఆ పార్టీల పరిస్థితి ఏమిటి, మన పార్టీ పరిస్థితి ఏమిటి ఒక్కసారి గమనిస్తే, ఆ రోజు చట్టసభలో మన సంఖ్యాబలం కేవలం 2. ఒకటి నేను ఒక ఎంపీగా, అమ్మ ఒక ఎమ్మెల్యేగా, అది కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి మా ప్రయాణం ప్రారంభించాం. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఒకటితో ప్రారంభమైన ఆ ఎమ్మెల్యేల ప్రయాణం ఈరోజు 151కి చేరింది. ఒకటితో ప్రారంభమైన ఆ ఎంపీల ప్రయాణం ఈరోజు 22కు చేరింది లోక్సభలోనే. ఇంకా రాజ్యసభ గురించి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో మనకు అన్యాయంగా అరెస్ట్ అయిన తర్వాత అరెస్ట్ చేయించిన ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో నామరూపాలు కూడా లేకుండా చేశాడు దేవుడు. మీరు ప్రజలందరి చల్లని దీవెనలు దేవుడు దయతో మీ అందరి అండదండలతో మాత్రమే అది సాధ్యమైంది. ఆ తర్వాత ఎన్నికల్లో 45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో, అంటే 2014లో
45% ఓట్లు వచ్చి కేవలం 1% ఓటు తేడాతో శాసనసభలో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. 67కు మన బలం పరిమితమయ్యా. 9 మంది ఎంపీలను గెలుచుకున్నా. వారిలో 2014లో అప్పుడు కూడా మళ్ళీ కుట్రలే, అప్పుడు కూడా మళ్ళీ కుటుంతరలే. జగన్ కు గాలి ఆడనివ్వకూడదు, జగన్ కు ఊపిరాడనివ్వకూడదు అని మళ్ళీ కుట్రలే. 67 మంది ఎమ్మెల్యేలను, 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు మాదిరిగా కొన్నారు. 9 మంది ఎంపీలలో 3 ఎంపీలను సంతలో పశువులు మాదిరిగానే కొన్నారు. పార్టీ నిర్వీర్యమైపోవాలి, జగన్ కలపడకుండా పోవాలి అని కుయుక్తులు కుతంత్రాలు చేశారు. కానీ దేవుడు మరోలా స్క్రిప్ట్ రాశాడు. 2019 ఎన్నికలు వచ్చాయి. 2019 ఎన్నికలు వచ్చిన తర్వాత అప్పుడు మన దగ్గర నుంచి అన్యాయంగా ఏ పార్టీ అయితే 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను ఏ పార్టీ అయితే అన్యాయంగా మన దగ్గర నుంచి కొనుగోలు చేసిందో తీసుకుందో అదే పార్టీకి మళ్ళీ 2019లో వచ్చింది. మళ్ళీ కేవలం అదే 23 స్థానాలు ఎమ్మెల్యేలు, అదే 3 స్థానాలు ఎంపీలు. దేవుడు స్క్రిప్ట్ రాస్తే గొప్పగా రాస్తాడు. నిజంగా అది కూడా మే 23వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్. ఎప్పటికైనా కూడా మంచి గెలుస్తుంది అన్నదానికి ఇదే నిదర్శనం. ఎన్నికలైపోయి దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనతో, మీ అందరి అండదండలతో ఈ 3 ఏళ్లలో మన ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఎన్నికలైపోయిన తర్వాత మొట్టమొదటి రోజున ప్రమాణ స్వీకారం చేసే రోజున ఏదైతే చెప్పామో, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పూచ తప్పకుండా ప్రతిరోజు అడుగులు వేస్తానే ఉన్నాము నెరవేర్చడం కోసం. ఈ 3 ఏళ్లలో నా ఫోకస్ గత ప్రభుత్వం మాదిరి, గత చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఎమ్మెల్యేలను కొనాలని, వాళ్ళ పార్టీని నిర్వీర్యం చేయాలని అటువంటి దిక్కుమాలిన ఆలోచనలు ఎప్పుడూ నేను చేయలేదు. ఈ 3 ఏళ్లలో నా ఫోకస్ వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షం మీద పెట్టలేదు. టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా లాగాలని, ఎలా కొనాలని నేను ఏనాడు కూడా ప్రయత్నం చేయలేదు. నా ఫోకస్ అంతా ప్రజలకు ఎంత మంచి చేస్తాం, ఎలాంటి పాలన అందించగలుగుతామన్న ఒకే ఒక్క అంశం మీదనే నా ఫోకస్ మొత్తం పెట్టడం జరిగింది. ఒక పేద కుటుంబం, ఒక రైతు కుటుంబం, ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆ కుటుంబంలో ఉండే సభ్యులు, వారి అవసరాలు, అణగారిన సామాజిక వర్గాలకు ఆర్థికంగా కానివ్వండి, అధికారంలో వాటాపరంగా కానివ్వండి, ఈ 2 అంశాలలో వారికి న్యాయం చేయటం, అవ్వా తాతలకు, అక్క చెల్లెమ్మలకు, పిల్లలకు న్యాయం చేయటం,
ఇలాంటి అంశాల మీదనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. నా 3648 కిలోమీటర్ల పాదయాత్ర అందులో నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ఏవైతే మాటలు చెప్పానో ఆ చెప్పిన ప్రతి మాట కూడా అమలు చేసేందుకే ఈ 3 ఏళ్లలో దృష్టి పెట్టడం జరిగింది. ఎన్నికల్లో గెలవటం మాత్రమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుని ప్రజల్లో వారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకోవాలి అని చెప్పి ఆరాటపడ్డాం. ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా, రాజకీయాలలో అన్నాయి కానీ ఒక మనిషికైనా కూడా లేదా ఒక రాజకీయ పార్టీకైనా కూడా 2 గుణాలు ఉండాలి. ఒకటి క్యారెక్టర్, 2 క్రెడిబిలిటీ. ఈ 2 మనిషినైనా నడిపిస్తుంది, నాయకుడినైనా నడిపిస్తాయి, పార్టీనైనా నడిపిస్తేటివి ఈ 2 గుణాలే అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవే మన పార్టీ ఫిలాసఫీ అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుడితే 5 నెలల్లోనే గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించాం. 7 ఏళ్లలోనే రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. అంతకుముందు ప్రభుత్వం గ్రామాన్ని దోచుకునేందుకు జన్మభూమి కమిటీలను పెడితే మనందరి ప్రభుత్వం గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ దేశ పరిపాలనా చరిత్రలోనే ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ, సెక్రటేరియట్ వ్యవస్థ, ఈ 2 కూడా స్థానిక పరిపాలనలో ఒక గొప్ప విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దాంట్లో ఉపయోగపడతా ఉన్నాయి. పాలనను మరింత పారదర్శకంగా, మరింత మెరుగ్గా అందించేందుకు, పాలనను సూపర్వైజ్ చేసేందుకు, పాలనను పర్యవేక్షించేందుకు జిల్లాల పునర్విభజన, మరిన్ని రెవెన్యూ డివిజన్లు, మరిన్ని పోలీస్ డివిజన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 44 ఏళ్ల రాజకీయ జీవితం, 14 ఏళ్లగా ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నాయని డంకా బజాయించుకుని చెప్పుకుంటా ఉంటారు కొంతమంది. నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా కూడా ఇలాంటి ఆలోచన, ఇలాంటి విప్లవాత్మక ఆలోచన ఏ రోజైనా, ఒక్కరోజైనా కూడా ఇలాంటి ఆలోచన వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన పార్టీకి కానీ, ఎందుకంటే ప్రజల కష్టాల గురించి, వారి బాగోగుల గురించి అర్థం చేసుకుని ఆలోచించే చిప్పు మైండ్లోనూ గుండెలోనూ ఉండాలి. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక రింగును చూపించి ఆ రింగులో చిప్పు ఉంది అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు మాదిరిగా వేలి ఉంగరంలోనో లేదో మోకాలులోనో లేదో అరికాలులోనో ఆ చిప్పు ఉంటే లాభం ఉండదు.
చిప్పు ఉండాల్సింది మెదడులోను చిప్పు ఉండాల్సింది గుండెలోను అప్పుడే ప్రజలకు మంచి చేసే ఆలోచనలు వస్తాయి అని చెప్పి ఈరోజు ఇదే పెద్ద మనిషికి తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ కూడా మంచి చేయాలి అన్న ఆలోచన తపన లేదు. ఎందుకంటే ఆయనకున్నది పదవి మీద వ్యామోహమే తప్ప ప్రజల మీద మమకారం ఆయనకి ఎప్పుడూ కూడా లేదు. అందుకే కదా 14 ఏళ్ళు సీఎంగా 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఈ మనిషి అప్పట్లో ఏమీ కూడా చేయకపోగా ప్రజల ఒత్తిడి మేరకు చివరికి మన ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నాడు. తన కుప్పం నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్ ఇవ్వండి అని చెప్పి మన ప్రభుత్వానికి పెద్ద మనిషి అర్జీ పెట్టుకున్నాడు. ఆ రెవెన్యూ డివిజన్ కూడా చివరికి కుప్పంలో ఇచ్చింది మీ జగనన్న ప్రభుత్వమే, మన ప్రభుత్వమే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. అది కూడా ఎందుకు చేశామో తెలుసా? కుప్పం ప్రజలకు మంచి జరగాలి అని. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ పార్టీకి మన పార్టీకి తేడా ఏమిటి? వారికి రాజకీయం అంటే ప్రజలతో వ్యాపారం చేయడమే. రాజకీయం వారి దృష్టిలో రాజకీయం అనంటే ప్రజలకు మంచి చేయడం కాదు, ప్రజల దగ్గర నుంచి ఎలా దోచుకోవాలి, ఆ దోచుకున్న సొమ్మును ఎలా పంచుకోవాలి, ఇది వాళ్లకు తెలిసిన రాజకీయ డెఫినేషన్. మనకు రాజకీయం అనంటే మనకు తెలిసిన డెఫినేషన్ ప్రజల మీద మమకారం, ఇది మనకు తెలిసిన రాజకీయ డెఫినేషన్. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెట్టందారి పార్టీ. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అక్కడ పాలకుల తీరు, అక్కడ వాళ్ళతో పాటు కలిసి ఉన్న మనుషుల తీరు ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేది ఒక పెత్తందారి పార్టీ. అది పెత్తందారుల చేత, పెత్తందారుల వల్ల, పెత్తందారుల కోసం నడుస్తా ఉన్న పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో, దాని భావజాలంలోనే ఏ కోశాలా కూడా మానవత్వం, హృదయం, పేదల పట్ల మమకారం అన్నవై ఎక్కడా కూడా కనిపించవు. చంద్రబాబు గారి పార్టీ చరిత్ర అడుగడుగునా కూడా ఒకటే నిరూపిస్తుంది. అదేమిటి అనంటే వెన్నుపోట్లు. అది తమ పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావునైనా సరే, లేక ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ప్రజలను ఉపయోగించే ప్రజలనైనా సరే, ఆయన పార్టీ సిద్ధాంతం వెన్నుపోట్లే. చరిత్ర ఇదే చెబుతుంది. పేదల గుండెల చప్పుడుగా మన పార్టీ పరిపాలన ఈరోజు సాగిస్తా ఉంది. తేడా గమనించండి వాళ్లకు మనకు. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో ఈరోజు ఒక యుద్ధం జరుగుతూ ఉంది. ఇది రెండు సిద్ధాంతాల మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. రెండు భావాల మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధంలో పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలకు న్యాయం చేయాలి, అండగా నిలవాలి అని మనం, ఆ పేదలకు, ఆ దిగువ మధ్యతరగతి పేదలకు, ఆ వర్గాలకు వారికి న్యాయం చేయడానికి వీల్లేదని
టీడీపీ టీడీపీకి తోడు దాని దుష్ట చతుష్టయం ఎలా వాదిస్తా ఉన్నాయో ఎంత నిస్సిగ్గుగా ప్రయత్నం చేస్తున్నాయో కొన్ని ఉదాహరణలు మాత్రమే మీ ముందర ఉంచుతున్నాను. మీరే చెప్పండి, తనకో నీతి, ఎదుటి వారికొక నీతి, పాటించే వారిని రెండు నాలుకల వారు, నీతి లేని వారు, అలాంటి వారిని ఏమంటాము అని మీరే చెప్పండి. తమ పిల్లల్ని, తమ మనవల్ని ఇంగ్లీష్ మీడియం బడులల్లో వాళ్ళు చదివిస్తారట, పేదల పిల్లలు మాత్రం తెలుగు మీడియం బడులల్లోనే చదవాలి అట. ఈ టీడీపీ భావాలకు, ఈ దుష్ట చతుష్టయం భావాలకు పేద పిల్లలు చదివే గవర్నమెంట్ బడులల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాలన్న మన పార్టీ సిద్ధాంతానికి మధ్య ఎంత తేడా కనిపిస్తా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ కుటుంబాల పిల్లలు, ఈ తరం పిల్లలు కూడా వారి పొలాల్లోనే కూలీలుగా, వారి వ్యాపారాలకు, పరిశ్రమలకు వెట్టి చాకరీ చేసేవారిగా మన పిల్లలందరూ కూడా మిగిలిపోవాలన్నది మన ప్రతిపక్షం ఆలోచన. ఈ దుష్ట చతుష్టయం చేస్తా ఉన్న ఆలోచన, అణగారిన కులాలు, అణగారిన వర్గాలు ఏనాటికి కూడా ఎదగకూడదు అన్నది బాబు విధానం. ఆ విధానంలోనే భాగంగానే విద్యా విధానం కూడా వాళ్ళది ఈ మాదిరిగానే సాగుతా ఉంది. ఈ విషయం ఈ మాదిరిగా చేయడం ధర్మమేనా, అది అధర్మం కాదా, ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరో ఉదాహరణ చెప్తున్నాను, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలకు వారు 8వ తరగతిలోకి వచ్చేసరికి, ఆ 8వ తరగతిలోకి వచ్చేసరికి వాళ్ళకు ఒక మంచి ట్యాబ్ ఉచితంగా ఇచ్చి మార్కెట్లో 24,000 రూపాయలు పైగా విలువ చేసే పాఠాలను ఆ పిల్లలకు ఉచితంగా అందించేందుకు బైజూస్ యాప్ను కూడా ఆ పిల్లలకు ఉచితంగా ఇస్తూ ఉంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అదేం జ్యూసు అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వెటకారం చేస్తారు. ఇలాంటి వాక్యలను చేస్తా ఉన్నా, ఇలాంటి ఉద్దేశాలు ఉన్న ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి చూడండి. టీడీపీ గవర్నమెంటు ఎవరిని ప్రోత్సహిస్తుంది అనంటే నారాయణ చైతన్య స్కూళ్ల కోసం, నారాయణ చైతన్య బాబోహుల కోసం తెలుగుదేశం పార్టీ శ్రమిస్తుంది. మన ప్రభుత్వమేమో గవర్నమెంట్ బడులల్లో కార్పొరేట్ స్థాయికి తీసుకొని పోవడానికి పనిచేస్తుంది. గవర్నమెంట్ బడులల్లో కూడా కార్పొరేట్ స్థాయిలో చదువులు అందాలి, రావాలి అని, ఇది పేద పిల్లలకు అవసరమని, వాళ్ళ తలరాతలు మారాలి అని అంటే ఇది జరగాలి అని, ఇది మన సిద్ధాంతమని మనం శ్రమిస్తా ఉన్నాము. ఒకవైపున శ్రమిస్తూ తేడా కూడా చూపిస్తా ఉన్నాం. మనం ఏకంగా ఒక్క చదువుల రంగంలోనే, ఒక్క విద్యారంగంలోనే ఏకంగా 9 పథకాలను ఒక్క విద్యారంగంలోనే అమలు చేస్తా ఉన్నాం. పిల్లల్ని చదివిస్తున్న తల్లులకు ప్రోత్సాహకంగా జగనన్న అమ్మఒడి ద్వారా ఇప్పటి వరకు మనం అందించింది ఏకంగా 19,617 కోట్ల రూపాయలు కేవలం ఒక్క పథకం ద్వారా అందించాం. గుర్తుందా, మీ అందరికీ గుర్తుందా, ఎన్నికలప్పుడు నేను అన్నా ప్రతి గ్రామానికి వెళ్ళండి,
ప్రతి పట్టణానికి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, అక్క చెల్లెమ్మ రెండు నెలలు ఓపిక పట్టక, రెండు నెలలు ఓపిక పట్టు చెల్లెమ్మ, అన్నొస్తాడు. మన పిల్లల్ని కేవలం బడికి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకాన్ని ఇస్తాడు. సంవత్సరానికి 15,000 రూపాయలు మన చేతుల్లో పెడతాడక్క అని చెప్పి గుర్తుందా? ఎన్నికలప్పుడు మీ అన్న మీతో అన్న మాట మీకు గుర్తుందా? ఈరోజు ఎన్నికలైపోయాయి, 3వ సంవత్సరం దాటింది. అక్షరాల అక్క చెల్లెమ్మలకు కేవలం ఈ ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారానే 19,617 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, కేవలం బటన్ నొక్కుతున్నాం, 44 లక్షల మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. 80 లక్షల పిల్లలకు మంచి జరుగుతా ఉంది. నాడు నేడు ఇటువంటి 9 పథకాలు కేవలం విద్యారంగంలో పెట్టడం వల్లనే అక్షరాలా అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. నాడు నేడు అన్న పథకం గురించి నేను చెప్పలేదు, కానీ నాడు నేడు అన్న పథకం అక్షరాలా మంచి చేస్తుంది అని నమ్మి 56,703 గవర్నమెంట్ బడుల మీద ఆ గవర్నమెంట్ బడుల రూపురేఖలు మార్చడం కోసం అక్షరాలా 16,352 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం. కేవలం మన పిల్లలు వెళ్ళే మన బడులు బాగుండాలి, మన పిల్లలు గొప్పగా చదవాలి, ఆ చదువులతో వాళ్ళ తలరాతలు మారాలి అని తపన తాపత్రయంతో చేస్తా ఉన్నాం. ఈ 3 ఏళ్లలో విద్యారంగంలో వివిధ పథకాల మీద పిల్లల నుంచి విద్యారంగం మీద పిల్లల చదువుల కోసం మనం ఖర్చు చేసింది అక్షరాల 52,000 కోట్ల రూపాయలు ఇవాళ ఖర్చు చేస్తా ఉన్నాము, చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. గవర్నమెంట్ బడుల గురించి టీడీపీ ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ బడుల గురించి కానీ, ఆ చదువుకుంటున్న ఆ పిల్లల గురించి కానీ, ఆ పిల్లల్ని బడులకు పంపిస్తా ఉన్న ఆ తల్లిదండ్రుల గురించి కానీ టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఈ దుష్ట చతుష్టయం ఏ రోజైనా ఒక్కరోజైనా కూడా వాళ్ళ బాబోగుల గురించి ఆలోచన చేసిందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ మాదిరిగా చేయడం చేస్తా ఉన్న మనం ధర్మం వైపున ఉన్నాం, అధర్మం వైపున వాళ్ళున్నారు. మరో విషయం చూడండి, తాను సీఎంగా ఉండగా 2014 నుంచి 2019 మధ్య అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ 5 ఏళ్ల పాలనలు ఆరోగ్యశ్రీని నీర్చుగార్చడమే కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్నన్నీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ హాస్పిటల్స్లోకి వెళ్ళాలి అనంటే ఆరోగ్యశ్రీ పేషెంట్లు భయపడే పరిస్థితి. నెట్వర్క్ హాస్పిటల్స్కు నెలల తరబడి బిల్లులు పెండింగ్, గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు ఉండరు, వసతులు ఉండవు, ఆపరేషన్ చేయాలి అనంటే సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్ చేస్తా ఉన్న రోజులు, ఎలుకలు కొరికి పిల్లలు హాస్పిటల్లో పిల్లల్ని ఎలుకలు సైతం కొరుకుతా ఉన్న సన్నివేశాలు ఆ రోజులు గుర్తుకు తెచ్చుకోండి. 108, 104 ఇటువంటి వాహనాల సంగతి అయితే సరే సరి, పట్టించుకున్న పాపాన ఎవరూ పోల. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. మరో వంక, ఈ 3 సంవత్సరాలలో మొత్తంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా
నాడు నేడుతో పూర్తిగా కూడా రూపురేఖను మారుస్తా ఉన్నాం. ఏకంగా 16 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు కట్టడం జరుగుతా ఉంది. ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 1000 నుంచి 1000 రోగాల నుంచి 2466 రోగాలకు ప్రొసీజర్లకు పెంచడం జరిగింది. హాస్పిటల్స్ అన్నీ కూడా గ్రామాలలో విలేజ్ క్లినిక్స్ నుంచి పిహెచ్సి లో పనిచేస్తా ఉన్న డాక్టర్ల దగ్గర నుంచి మండలానికి 2 పిహెచ్సిలు తీసుకురావడం, గ్రామాలలో ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్లు తీసుకొని రావడం, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దిశగా అడుగులు వేస్తూ ఆరోగ్యశ్రీని ప్రజల జీవితాలను గొప్పగా మార్పు చేసే దిశగా ఈరోజు అడుగులు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో వైద్య ఆరోగ్య రంగం మీద చేసిన ఖర్చు కేవలం 7,464 కోట్లైతే మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మరి పేదల్ని బతికించే విషయంలో ఏ పార్టీ ఏ మాదిరిగా పనిచేసింది అన్నది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, అప్పట్లో తాను వాగ్దానం చేసిన చంద్రబాబు నాయుడు గారు వాగ్దానం చేసిన మేనిఫెస్టోను గొప్పగా చూపించుకుంటారు, ఎన్నికలప్పుడు దాన్ని ప్రదర్శిస్తారు, ఎన్నికలప్పుడు దాన్ని చూపించి ఓట్లు అడుగుతారు. ఓట్లు అడిగిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అటువంటి మేనిఫెస్టో పరిస్థితి ఏమిటో తెలుసా? చెత్తబుట్టలో వేయడం. అటువంటి మేనిఫెస్టో పరిస్థితి ఏమిటో తెలుసా? వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా అది కనిపించకుండా తీసేయడం. ఏకంగా 650 వాగ్దానాలు చేసి కేవలం 10% కూడా వాగ్దానాలు అమలు చేయని అద్వానమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉంటే 3 ఏళ్ల తర్వాత మన ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 3 ఏళ్ళు అవుతా ఉంది, 3 ఏళ్ల తర్వాత ఇంటింటికి వెళ్ళి ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వెళ్ళి, ప్రతి అన్న దగ్గరికి వెళ్ళి, ప్రతి తమ్ముడి దగ్గరికి వెళ్ళి, ప్రతి రైతన్న దగ్గరికి వెళ్ళి, ప్రతి అవ్వ తాత దగ్గరికి వెళ్ళి, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో మా పార్టీ మేనిఫెస్టో, ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు అక్షరాల, ఈ 3 సంవత్సరాలలో 95% వాగ్దానాలు అమలు చేశాం, ఇదిగో అక్క ఆ మేనిఫెస్టో చూడక్క, అవునా కాదా అన్నది నువ్వే చెప్పక్క అని చెప్పి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈరోజు మేనిఫెస్టో చూపించి 3 సంవత్సరాల తర్వాత మన ప్రజాప్రతినిధులు ఈరోజు గడప గడపకు వెళ్తా ఉన్నారు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్తా ఉన్నారు, అక్క మీకు ప్రభుత్వ పథకాలు అందితేనే, మీకు జగనన్న న్యాయం చేశాడని మీరు నమ్మితేనే, మేనిఫెస్టోలో చెప్పింది జగనన్న చేశాడు అని చెప్పి మీకు నమ్మకం కలిగితేనే వచ్చే ఎన్నికల్లో మీరు ఆశీర్వదించండి జగనన్నను, వచ్చే ఎన్నికల్లో జగనన్నకు తోడుగా ఉండండి అని చెప్పి ఈరోజు నిబద్ధతతో మంచి చేసి అడుగుతున్న మనకు వాళ్లకు మధ్య తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. గుర్తుండే ఉంటుంది గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాం 2014 నుంచి 2019 మధ్య, ఆ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి చివరకు కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దిగిపోవడం జరిగింది.
రుణాల మాఫీ కథ దేవుడు ఎరుగు. చివరికి సున్నా వడ్డీని ఎగరగొట్టేశాడు, సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా తీసేశాడు, ఇన్పుట్ సబ్సిడీలను బకాయిలుగా పెట్టాడు, కరెంటు బకాయిలను సబ్సిడీలుగా పెట్టాడు, విత్తన బకాయిల్ని బకాయిలుగా పెట్టాడు, ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా బకాయిలుగా పెట్టాడు. చివరకు భీమ ఇలా అన్ని కూడా బకాయిలుగా ఎగ్గొట్టిన ఆ చంద్రబాబు గారి ప్రభుత్వం ఒక్కసారి గమనించండి తేడా. అప్పట్లో ఎన్నికలప్పుడు మీకు గుర్తు ఉందా? గుర్తు ఉండే ఉంది. ఆ రోజు నేనన్నా ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి గ్రామంలోకి వెళ్ళండి, ప్రతి టౌన్లోకి వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి తమ్ముడికి చెప్పండి, అన్నా 2 నెలలు ఓపిక పట్టన్నా, జగనన్న వస్తున్నాడు, జగనన్న వస్తాడు. వచ్చి రైతు భరోసా కింద సంవత్సరానికి 13,500 రూపాయలు మీ చేతుల్లో పెడతాడన్నా అని చెప్పి ప్రతి రైతన్నకు వెళ్ళి చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగింది. గుర్తుందా? ఈరోజు అక్షరాలా మన ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 3 సంవత్సరాలలో కేవలం ఒక్క రైతు భరోసా అన్న ఒకే ఒక్క పథకం మీద అక్షరాల 23,875 కోట్ల రూపాయలు కేవలం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం మీద పెట్టారు. దాదాపుగా 50 లక్షల పైచిలుకు రైతన్న కుటుంబాలకు మేలు జరిగిస్తూ అడుగులు పడ్డాయి. ఈ 3 ఏళ్లలోనే ఉచిత విద్యుత్ మీద ఏకంగా 27,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతన్నలకు పగటి పూట 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం కోసం పంటల బీమాగా ఇచ్చింది మరో 6,684 కోట్ల రూపాయలు. ధాన్యం కొనుగోలు మీద 45,000 కోట్ల రూపాయలు ఖర్చు. ఇతర పంటల కొనుగోలు మీద మరో 7,000 కోట్ల రూపాయలు ఖర్చు. గత ప్రభుత్వ కరెంటు బకాయిలు కూడా 9,000 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వమే చెల్లించడానికి మన భుజాన వేసుకున్నాం. గత ప్రభుత్వ విత్తన బకాయిలు 385 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం ధాన్యం సేకరించిన బకాయిలు 960 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వమే, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే, మీ జగనన్న ప్రభుత్వమే, మీ ప్రభుత్వమే చిరునవ్వుతో కట్టింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా రైతును గుండెల్లో పెట్టుకున్న ప్రభుత్వం కాబట్టి ఎప్పుడూ జరగని విధంగా గ్రామ స్థాయిలోనే ఆర్బీకేలను స్థాపించాం. రైతులను చెయ్యి పట్టుకుని పంట వేసే విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి అడుగులోనూ రైతన్నకు సూచనలు సలహాలు ఇస్తూ తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైతు బాగోగుల గురించి ఆలోచన చేస్తా ఉన్న ప్రభుత్వం కాబట్టి ఈ 3 ఏళ్ల కాలంలో ఉట్టి వ్యవసాయ రంగం మీద చేసిన ఖర్చు అక్షరాల 127,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు పక్షపాత ప్రభుత్వంగా అని చెప్పి కూడా ఈరోజు మీ అందరికీ కూడా సగర్వంగా మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. రైతు సంక్షేమం మీద మీ అందరికీ కూడా గుర్తుంటే ఉంటుంది, పక్కనే వెస్ట్ గోదావరి జిల్లాలో పామాయిల్ రైతులు, పక్కన తెలంగాణలో మెరుగైన రేట్లు వస్తాయి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలో, ఇక్కడికి వచ్చేసరికి రేట్లు ఉండవు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు పామాయిల్ రేట్లు ఏకంగా టన్నుకు 22,000 రూపాయలు పలుకుతా ఉన్న రోజులు ఈరోజు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి. తేడా గమనించమని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. ఇక అక్క చెల్లెమ్మల విషయానికి వస్తే, అక్క చెల్లెమ్మల విషయానికి వస్తే ఈ 3 ఏళ్ల పాలనలో
ఒక్క జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 44,49,000 మంది తల్లులకు మేలు చేస్తూ 19,617 కోట్ల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ ఆసరా ద్వారా గుర్తుందా వైఎస్ఆర్ ఆసరా చెప్పినప్పుడు ఎన్నికలప్పుడు నేను అన్న మాటలు గుర్తున్నాయా ఆ రోజు ప్రతి ఒక్కరికి చెప్పా ప్రతి గ్రామానికి వెళ్ళండి ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి అక్క రెండు నెలల ఉపకబట్టు జగనన్న వస్తున్నాడు జగనన్న వస్తాడు వచ్చి మీ పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలన్నీ కూడా నాలుగు దఫాల్లో వరుసగా నాలుగు దఫాల్లో మొత్తం కూడా జగనన్నే మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తాడు అని చెప్పి చెప్పిన మాటలు గుర్తున్నాయా అక్షరాల వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఇప్పటికే 78,74,000 మంది అక్క చెల్లెమ్మలకు సగం డబ్బు 12,758 కోట్ల రూపాయలు ఇప్పటికే చేయడం కూడా జరిగింది అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ చేయుట ద్వారా 25,00,000 అక్క చెల్లెమ్మలకు అందించిన సొమ్ము 9,180 కోట్ల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల విషయంలో చెప్పిన మాట మీకు గుర్తుందా ప్రతి అక్కకు చెప్పమన్నా అక్క రెండు నెలలు ఉపయోగపట్టు మీ తమ్ముడు ముఖ్యమంత్రి అవుతాడు మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మధ్య వయసులో ఉన్న ప్రతి అక్కకు సంవత్సరానికి 18,750 రూపాయలు చెప్పున నాలుగు దఫాల్లో 75,000 రూపాయలు ఇస్తాడు మీ తమ్ముడు అని చెప్పి ప్రతి అక్కకు చెప్పిన మాటలు గుర్తున్నాయా ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఆ అక్క చెల్లెమ్మలకు ఇప్పటికే 9,180 కోట్ల రూపాయలు అంటే ప్రతి అక్కకు కూడా 18,750 2 అంటే దాదాపుగా 37,500 రూపాయలు ఇప్పటికీ అక్క చెల్లెమ్మల చేతు అక్కల చెల్లెమ్మల చేతుల్లో పెట్టడం జరిగింది తేడా గమనించమని అడుగుతా ఉన్నా ఇళ్ల నిర్మాణం అక్క చెల్లెమ్మల పేరుతోనే ఇంటి పత్రాలను ఇస్తా ఉన్నాం అక్క చెల్లెమ్మలకే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇళ్ల నిర్మాణం ఏకంగా 31,00,000 ఇంటి పట్టాలు ప్రతి అక్కను లక్షాధికారిని చేయాలి అని తపన తాపత్రయంతో ప్రతి చెల్లెమ్మను లక్షాధికారిని చేయాలి అని తపన తాపత్రయంతో ఆ అక్కలకు తమ్ముడు ఆ చెల్లెమ్మలకు అన్న మీ అందరికీ మీ వాడిగా గర్వంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అక్షరాల 31,00,000 ఇళ్ల పట్టాలు ప్రతి అక్క పేరుతోనూ ప్రతి చెల్లెమ్మ పేరుతోనూ రిజిస్ట్రేషన్ చేయించు ఇప్పటికే దాదాపుగా 21,00,000 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఇళ్ల నిర్మాణాలన్నీ కూడా పూర్తవుతే ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు కనీసం అంటే ప్రతి ఇంటికి లెక్కేసుకున్నా కూడా ఒక్కొక్క ఇంటికి కనీసం 5,00,000 నుంచి 10,00,000 రూపాయలు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ చేతుల్లో నేరుగా పెట్టినట్టు అవుతుంది ఈ ఇల్లు పూర్తవుతే అక్షరాల 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ చేతుల్లోకి పెడతా ఉన్నాం అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకొచ్చాం ఏ అక్క ఏ చెల్లెమ్మైనా కూడా ఆపదలో ఉంటే చాలు ఈరోజు 20,00,000 మంది అక్క చెల్లెమ్మలు వాళ్ళ ఫోన్లలో ది యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా బయటికి పోయినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లు వాళ్ళ ఫోన్లు ఇలా షేక్ చేసినా సరే లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా సరే 10 నిమిషాల్లోనే పోలీసులు వస్తా ఉన్నారు ఆ అక్క చెల్లెమ్మలకు ఈలోపునే ఫోన్ చేసి అక్క బాగుండావా ఏమైంది అని పోలీసులు అడుగుతా ఉన్నారు దిశ యాప్ తీసుకురావడం దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అదే పనిగా దిశ కోసం సపరేట్ గా పెట్టడం ప్రతి 2,000 జనాభాకు గ్రామ సచివాలయం ఆ సచివాలయంలో ఒక మహిళా పోలీస్ అక్కడే ఉండేట్టుగా నియామకం చేయడం ఇవన్నీ కూడా చంద్రబాబు గారు పాలనలో
గత పాలనలో కనీసం ఎక్కడైనా చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, గమనించమని అడుగుతా ఉన్నాను. ఏ రోజు కూడా తోడుగా అక్క చెల్లెమ్మలకు నిలబడాలని చిత్తశుద్ధి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూడలేదు. పైపెచ్చు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ కూడా మొదటి సంతకంతో మాఫీ చేస్తాను అని చెప్పి ఎక్కొట్టిన పాపానికి మాఫీ కథ దేవుడెరుగు, చివరికి సున్నా వడ్డీ పథకాన్ని కూడా రద్దు చేసిన పాపానికి ఆ అక్క చెల్లెమ్మలు ఏ గ్రేడు బి గ్రేడ్లో ఉన్న సంఘాలన్నీ సి గ్రేడు డి గ్రేడ్లకు పోయాయి. ఆ తర్వాత చాలా సంఘాలు ఎన్పీఏలకు కూడా దిగజారిపోయిన పరిస్థితి కూడా మన కళ్ళ ఎదుటే మనం చూశాం. మరి మహిళా సాధికారతకు వారి ఆర్థిక రాజకీయ సామాజిక సాధికారతకు విద్యా సాధికారతకు రక్షణకు నిండు మనసుతో సహకరిస్తున్న పార్టీ ఏది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నాను. మనకు వాళ్లకు మధ్య తేడా ఏమిటి? వాళ్లకు తోడుగా నిలబడింది ఎవరు? వాళ్ళను నిండా ముంచేసింది ఎవరు అని చెప్పి తేడా గమనించమని చెప్పి అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరిని. ఇక సామాజిక న్యాయం విషయం ఈ టాపిక్ గురించి మాట్లాడాలి. చంద్రబాబు సిద్ధాంతం వేరు. సామాజిక న్యాయము అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఏమిటో తెలుసా? ఎన్నికలప్పుడు వీళ్ళను వాడుకోవడం, ఆ తర్వాత వదిలేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. మన సిద్ధాంతానికి చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతానికి తేడా చూడండి. మన ఖాయంలో మన ప్రభుత్వం రాగానే మన తొలి క్యాబినెట్లో కాని రెండో మంత్రివర్గంలో కాని 5 చొప్పున ఉప ముఖ్యమంత్రులుంటే అందులో 4 ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలే అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. శాసనసభ స్పీకర్గా ఈరోజు బీసీనే ఉన్నారు. తమ్మినేని సీతారామన్న కాసేపటి కిందట మాట్లాడారు. ఈరోజు రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఒక బీసీ కనిపిస్తా ఉన్నాడు. శాసన మండలి చైర్మన్గా ఈరోజు మోషేనన్న ఎస్సీ కనిపిస్తాడు. అక్కడ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఈరోజు నా సోదరి మైనారిటీ మహిళ కనిపిస్తుంది. అక్కడ మండలిలో మన పార్టీకి చెందిన 32 మందిని మనం మండలిలో నియమించాల్సి వస్తే 18 మంది ఎమ్మెల్సీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రాజ్యసభ సభ్యులు 8 మంది అయితే 8 మందిలో 4 బీసీలే అని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. నామినేటెడ్ పోస్టులు కాంట్రాక్ట్లలో 50% ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలకే ఇవ్వాలి. ఏకంగా చట్టం చేశాం, అందులో సగం మళ్ళీ మహిళలకే ఇవ్వాలని రాజ్యాధికారంలో కూడా వారు న్యాయబద్ధమైన వాటా వాళ్లకు ఉండాలి అని చెప్పి ఎలాంటి ఉద్యమాలు లేకుండా ఎలాంటి విప్లవాలు లేకుండా మనసుతో వాళ్లకు మంచి చేయాలి అని చెప్పి ఆరాటంతో అడుగులు ముందుకు మనం వేశాం. తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మనది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అక్షరాల నేరుగా వివక్ష లేకుండా లంచాలకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు
ప్రతి పేదవాడి పేద కుటుంబానికి మంచి జరిగించేందుకు నేరుగా బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేసింది ఎంత తెలుసా? అక్షరాల 163,000 కోట్ల రూపాయలు నేరుగా చెల్లెమ్మలకు పేదల కుటుంబాలకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇందులో దాదాపు 80% నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీ అక్క చెల్లెమ్మలు అని చెప్పి సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. తేడా గమనించమని అడుగుతా ఉన్నాను. అప్పుడు కూడా ఇదే బడ్జెట్, అప్పుడు కూడా ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ఇదే బడ్జెట్, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు ఇదే బడ్జెట్, ముఖ్యమంత్రి మీ అన్న జగన్. మరి అప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు మీ అన్న జగన్ ఎలా చేయగలుగుతా ఉన్నాడు అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నిజంగా అప్పుల విషయానికి వస్తే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారే మీ అన్న జగన్ కన్నా ఎక్కువగానే అప్పులు చేశాడు, మీ జగన్ అంతకన్నా తక్కువగానే అప్పులు చేశాడు. అయినా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు, మీ అన్న మీ తమ్ముడు ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు? కారణం, మీ జగన్ బటన్ నొక్కుతున్నాడు, ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. అదే ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో బటన్లు లేవు, నొక్కేది లేదు, డబ్బులు నేరుగా దోచుకో పంచుకో. ఇంత ఈనాడుకు, ఇంత ఆంధ్రజ్యోతికి, ఇంత టీవీ ఫైవ్కి, ఇంత తన దత్తపుత్రుడికి, ఇక మిగిలిందంతా తనకు. తేడా గమనించండి అని అడుగుతా ఉన్నా. గజ దొంగల ముఠాకు ఈరోజు మంచి పరిపాలనకు మధ్య తేడా ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇదే బాబు హయాంలో సామాజిక న్యాయం అంటే ఏమన్నారో తెలుసా? సామాజిక న్యాయం అంటే బాబు గారి హయాంలో ఎస్సీల కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని అవహేళన చేసిన రోజులు చంద్రబాబు గారి హయాంలో, బీసీల తోకలు కత్తిరిస్తా అని అపహాస్యం చేసిన రోజులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఎస్టీలకు మైనారిటీలకు కనీసం ఒక్క మంత్రి పదవి కూడా ఇచ్చిన పాపాన పోలేదు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కనీసం ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనే రాజ్యాంగబద్ధ సంస్థను ఏర్పాటు కూడా కనీసం చెయ్యని హయాం ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఈరోజు అందుకు భిన్నంగా ఈ వర్గాలకు ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు ఏఎంసీలు, ఆలయ బోర్డుల్లో కూడా 50% రిజర్వేషన్లు కల్పించి మొత్తం మంత్రి మండలంలో, మొత్తం మంత్రి మండలిలో ఏకంగా 70% పదవులు వీళ్ళకే ఇచ్చి ప్రభుత్వానికి, వాళ్ళ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ జరుగుతా ఉన్న ఈ యుద్ధంలో ధర్మం ఎవరి వైపున ఉంది, అధర్మం ఎవరి వైపున ఉంది, న్యాయం ఎవరి వైపున ఉంది, అన్యాయం ఎవరి వైపున ఉంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మను ఆదుకునేందుకు, తోడుగా నిలబడేందుకు మన ప్రభుత్వం ఇస్తా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు రకరకాలుగా కోర్టుల్లో కేసులు వేశారు. వారికి ఇవ్వటానికి వీలు లేదని అడ్డుకునేందుకు ఏకంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే అమరావతిలో 54,000 ఇళ్ళు ఆ పేద అక్క చెల్లెమ్మలకు ఇస్తుంటే అడ్డుకుంటూ ఈ అక్క చెల్లెమ్మలకు గన ఇంటి స్థలాలు అమరావతిలో ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అని ఏకంగా పిటిషన్ వేశాడు.
అంటే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుంది అని ఏకంగా నిస్సిగ్గుగా కోర్టులోకి వెళ్లి కేసులు వేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి. వారికి 31 లక్షలు ఇళ్ల స్థలాలతో పాటు ఆ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం ఒక బృహత్తర యజ్ఞంగా ఈరోజు మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఈరోజు చేస్తా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఈ అడుగులు ముందుకే పడతాయని కూడా భరోసా ఇస్తూ, రాష్ట్రంలో 3 ప్రాంతాలున్నాయి, 3 ప్రాంతాల ప్రజలకు కూడా ఆత్మగౌరవం ఉంది. మరోసారి మన రాష్ట్రంలో ఎలాంటి ఉద్యమాలు కూడా రాకుండా, అన్యాయం జరిగిందన్న వాదనలకు అవకాశం ఎప్పుడూ కూడా ఇవ్వకుండా 3 ప్రాంతాలకు కూడా మంచి చేస్తూ, న్యాయం చేస్తూ 3 రాజధానులు ఇస్తాము అని అంటే అందులో అమరావతిలో కూడా శాసన రాజధానిగా కొనసాగిస్తాము అని అంటే ఇదే టీడీపీ కేవలం బాబు అండ్ కో దుష్ట చతుష్టయం. వీళ్ళు కొన్న బినామీ భూముల రేట్ల కోసం అడ్డుపడతా ఉన్నారు ఈ రోజుకి కూడా. ఇది వారికి తెలిసిన ప్రాంతాల న్యాయం, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వాళ్లకు తెలిసిన ప్రాంతాల న్యాయం. రాష్ట్రంలో గత 75 సంవత్సరాలలో మీకు తెలుసా, రాష్ట్రంలో గత 75 సంవత్సరాలలో కేవలం 2 జిల్లాలు మాత్రమే అదనంగా ఏర్పడితే ఇప్పుడు మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో 13 జిల్లాలు ఏర్పాటు చేసి ఏకంగా 26 జిల్లాలు ఏర్పాటు చేసి అందులో 1 జిల్లాకు మన రాజ్యాంగ నిర్మాత దళిత శిఖరం అంబేద్కర్ గారు పేరు పెట్టినందుకు ఏకంగా ఒక ఎస్టీ మంత్రి ఇంటిని, మన బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టించిన దుర్మార్గం ఎవరిది? ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది, ఆయన దత్తపుత్రుడు మరొకరిది. కేవలం చేసిందల్లా ఆ జిల్లాకు ముందర అంబేద్కర్ గారి పేరు పెట్టడం, అదే తప్పైపోయినట్టుగా ఏకంగా ఒక ఎస్సీ మంత్రి ఇంటిని తగలబెట్టడం, ఒక బీసీ ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టడం కూడా చేస్తా ఉంటే నిజంగా ఇది న్యాయమేనా, వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అడుగుతా ఉన్నా. ఇంతగా మనం ప్రజల గురించి పట్టించుకున్నాం కాబట్టి, ఇంతగా రైతుకు న్యాయం చేశాం కాబట్టి, ఇంతగా సామాజిక న్యాయాన్ని అనుసరించాం కాబట్టి, ఇంతగా ఆర్థిక న్యాయాన్ని కులమతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా పాటించాం కాబట్టి, ఇంతగా మహిళా సాధికారతకు బాటలు వేశాం కాబట్టి, ఇంతగా విద్య వైద్య వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు త్రికరణ శుద్ధితో తీసుకొచ్చాం కాబట్టి, ఇంతగా అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మకు సాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చాము కాబట్టి, ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాము కాబట్టి, మొత్తంగా నవరత్నాలు అమలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అమలు కానివ్వండి, నిండు మనసుతో మీ అన్న, మీ ప్రభుత్వం చేసింది కాబట్టి 2019లో మనకు ఓటు వేయని వారికి కూడా ఇలా పార్టీ కూడా చూడకుండా
పథకాలన్నీ కూడా అర్హత ఆధారంగా అమలు చేశాము కాబట్టి ఈ మోడెల్లల్లో జరిగిన ప్రతి ఒక్క ఎన్నికల్లో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలతో మొదలుపెడితే మండల పరిషత్ జిల్లా పరిషత్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు బై ఎలక్షన్స్ ఎన్నికలు ఇలా ఎన్నికలు ఏది తీసుకున్నా కూడా మొత్తంగా ఎన్నికలన్నింటిలో కూడా ఫ్యాను గిల్లున తిరిగితే సైకిల్ చక్రాలు ఊడిపోయాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ చక్రాలు లేని సైకిల్ను ఈ చక్రాలు లేని సైకిల్ను బాబు తాను తొక్కలేక తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుణ్ణి అరువు తెచ్చుకున్నాడు. వీరు ఎన్ని కుయుక్తులు పన్నినా దుష్ట చతుష్టయం ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి దేవుడి దయతో మంచే గెలుస్తుంది. దేవుడి దయతో మొన్న 151 స్థానాలు 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒక్కటి గుర్తుంచుకుందాం, ఒక్కటి గుర్తుంచుకుందాం. ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్ మీడియా, వీళ్ళు రాసినంత మాత్రాన, వీళ్ళు చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలు సింహాలైపో. ఈ గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడు అని చెప్పటం లేదు, ఎందుకంటే ఆ బాబు చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికి ఈ మూడేళ్లలోనే చేసిన మంచిని చూసి ఈ గ్రామ సింహాలు తట్టుకోలేక రోజు అరుస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి, ఈ టీవీ 5 ఇవన్నీ ఏమి చెప్తున్నాయంటే మనం బటన్ నొక్కి నేరుగా ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ళ బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అన్న భయంతో దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అరుస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, బాబు గారి హయాంలో రాష్ట్రం ఏదైనా అమెరికా అయిందా అని అడుగుతా ఉన్నా. పేదలకు నెల నెల 2500 పెన్షన్ చెల్లిస్తా ఉంటే అక్క చెల్లెమ్మలకు జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి చేస్తా ఉంటే ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు ప్రభుత్వ సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మంచి జరుగుతూ ఉంటే 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ అక్కలకు గతంలో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా పట్టించుకున్న పానపోలేదు. ఆ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం ఇస్తా ఉంటే రైతన్నలకు మంచి చేస్తూ రైతు భరోసా, ఉచిత విద్యుత్, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణం చేస్తా ఉంటే ఇలాంటి పథకాలకు డబ్బు పుట్టడానికి వీల్లేదని
వీళ్ళంతా కూడా ఒకటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు ఇంతకుముందే చెప్పేసింది. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ పథకాలన్నీ కొనసాగితే అని వక్రీకరణ చేస్తూ ఇంతకు ముందే చెప్పింది. మరోవంక ఇదే చంద్రబాబు రెండు రోజుల క్రితం ఇదే విషయాన్ని మరోలా చెబుతూ అమ్మఒడి ఓ బూటకం, విద్యా దీవెన ఓ నాటకం అని వీటినన్నింటినీ కూడా ఎత్తివేసేదానికి అప్పుడే స్కెచ్లు కూడా గీస్తా ఉన్నారు. వీళ్ళేనెవరో ప్రజలు నమ్మినట్టుగా, వీళ్ళేదో అధికారం లేకి వస్తారు అని పగటి కలలకంటూ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే బాబు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఎవరైనా పొరపాటున ఈ బాబుకు ఓటేస్తే దాని అర్థం ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసినట్టే అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు ప్రజా జీవితంలో ఉండవచ్చా? ఇంతటి దుర్బుద్ధితో ఉన్న వారు రేపొద్దున ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించమని కోరుతా ఉన్నా. వీళ్లకు ప్రజల మీద మమకారం లేదు, చిత్తశుద్ధి అంతకన్నా లేదు. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు రేపొద్దున ఎన్నికలలో మేలు జరగడం కోసం దుర్బుద్ధితో వీళ్ళంతా కూడా దొంగ వాగ్దానాలు చేస్తారు అన్న సంగతి ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ప్రతి ఎక్కకు, ప్రతి చెల్లెమ్మకు తెలియజెప్పమని కోరుతా ఉన్నాను. ప్రతి ఎక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి. అన్నకన్నా ముందు చంద్రబాబు పాలన చూశారు, ఆ పాలనలో మీరు మోసపోయారా లేదా అని ఒక్కసారి అడగండి. ప్రతి ఎక్కకు, ప్రతి చెల్లెమ్మకు ఆ పార్టీ, ఆ దుష్ట చతుష్టయం గత చరిత్ర ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా తెలియచేయండి. వీరి లక్ష్యం ఏమిటి అనంటే సంక్షేమము, అభివృద్ధి పథకాలు అన్నీ ఆగిపోవాలి, వారి బాబు మాత్రమే కుర్చీలో కూర్చోవాలి. సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా ఆపేస్తే ఆ తర్వాత వాళ్ళ బాబు చంద్రన్న ఈనాడు కానుక, బాబు ఏబిఎన్ దీవెన, నారా టీవీపై భరోసా, ఇలాంటి పథకాలు తీసుకొని వచ్చి దోచుకో పంచుకో, ఇది జరుగుతుంది. ఈ దొంగల ముఠాతో తస్మా జాగ్రత్త అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అన్నకు చెప్పండి, ప్రతి తమ్ముడికి చెప్పండి. ఇలాంటి దుష్ట చతుష్టయం నుంచి, ఇలాంటి గజదొంగల ముఠా నుంచి మనందరి ప్రభుత్వాన్ని, ఈ అభివృద్ధి, ఈ సంక్షేమ పథకాలను చరిత్రలో ఎన్నడూ కూడా కని విని ఎరగని విధంగా మన రాష్ట్రంలో మాత్రమే అమలవుతా ఉన్న ఈ సామాజిక న్యాయాన్ని రక్షించుకుంటూ అలాగే కొనసాగించుకుంటూ ఈ దిశలో, ఇటువంటి తరుణంలో మరిన్ని అడుగులు ముందుకు పడాలంటే మనందరి ప్రభుత్వాన్ని అడుగడుగునా కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ ప్రతి సంక్షేమ పథకము, ఆ ప్రతి సంక్షేమ అభివృద్ధి పథకాలను, ఆ ఫలాలను అందుకుంటా ఉన్న ఆ ప్రతి కుటుంబానిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ ఫైవ్, దత్తపుత్రుడు వీళ్ళెవరూ మనకు లేరు. మనకు అసత్యాలు ప్రచారం చేయడం అంతకన్నా రాదు.
మనకు వెన్నుపోట్ల ద్వారా అధికారం తీసుకోవడం అంతకన్నా రాదు. ఆ చరిత్ర మనకు లేదు. మనకున్నది నిజాయితీ, మాటకు ప్రాణమిచ్చే గుణం, నిబద్ధతతో పనిచేసే ఆలోచనలు, ప్రజలకు మేలు చేయాలనే తపన. అందుకే ఈ నిజాయితీతోనే మన మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలు ఈ 3 సంవత్సరాలు కాకమునిపే 95% వాగ్దానాలన్నీ కూడా అమలు చేశాం. అయినా ఈ దుష్ట చతుష్టయం ప్రతిరోజు మన మీద అసత్యాలే ప్రచారం చేస్తా ఉంది. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ అసత్యాల ప్రచారం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో నాకున్న గుండె ధైర్యం మీరేం చెప్పి సందర్భంగా నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఈ కౌరవ సైన్యాన్ని ఓడించడంలో అర్జునుడి పాత్ర మీదేం చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మన కార్యకర్తలు, మన అభిమానులు, మన సక్షేమ పథకాలు అందుకుంటా ఉన్న ఆ కుటుంబ సభ్యులు, ప్రతి గ్రామంలో కనీసంగా 85% మేరకు అందుకుంటా ఉన్న ప్రజలు, వీరే మీరే మన సైన్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇంటింటికి, మనిషి మనిషికి సంక్షేమ అభివృద్ధి ఫలాలను ఎలా అందించామో గడప గడపకు వెళ్లి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు వివరిస్తా ఉన్నారు. ప్రతి ఇంటికి అందిన ప్రయోజనాలన్నింటినీ కూడా లెటర్ల రూపకంలో ఆ ప్రతి ఇంటికి జరిగిన ప్రయోజనాలను ప్రతి అక్కకు చూపిస్తూ ఆ లెటర్ల రూపకంలో ఆ వార్డుల్లో వీళ్ళు పర్యటిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి అభిమాని ఏకం కాండి, ప్రతి కార్యకర్త ఏకం కాండి, ప్రతి వాలంటీరు ఏకం కాండి, మొత్తం ప్రభుత్వం అంతా కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఏకమై చేసిన మంచిని ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు వివరించండి. 95% వాగ్దానాలు నెరవేర్చి 85% ఇళ్లకు ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలు అందించిన ప్రభుత్వానికి ప్రజలు సంతోషంగా దీవిస్తున్నారు, ప్రజలు సంతోషంగా దీవిస్తారని, మీ అందరి అండదండలు ఉన్నంత వరకు, మీ తోడు ఉన్నంత వరకు, ఆ దేవుడు దయ ఉన్నంత వరకు, ప్రజల ఆశస్సులు ఉన్నంత వరకు 175కు 175 సీట్లు లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తామని చెప్పండి. నిజంగా ఇది అసాధ్యం కానే కాదు, ఇది సుసాధ్యం. కారణం ఏమిటో తెలుసా? మనం చేసిన మంచిని చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేగా ఉన్న కుప్పం ప్రజలు కూడా గుర్తించారు, గుర్తించారు, ఆమోదించారు. కాబట్టి కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్ చేశాం, కుప్పంలో ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేశాం, కుప్పంలో జెడ్పీటీసీలు కూడా క్లీన్ స్వీప్ చేశాం. మనకు కుప్పంలో ఉన్న ప్రజలు కూడా మనల్ని దీవించారు. కాబట్టి ఈరోజు జగన్, మీ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ 175కు 175 స్థానాలు గెలుచుకునే దిశగా అడుగులు వేస్తుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, మంచి చేసి మాత్రమే దీవెనలు అడుగుతున్నాము అని. మనందరి ప్రభుత్వం ద్వారా జరిగిన మంచిని వివరిస్తూ దీవించమని చెప్పి అడగండి. ఇంతకుముందు చంద్రబాబు పాలనలో ఇలాంటి పథకాలు మీకు ఏనాడైనా ఇచ్చాడా? ఇలా మీ అకౌంట్లలో ఇంతగా ఏ కరప్షన్ లేకుండా, ఏ వివక్ష లేకుండా ఇంత డబ్బులు ఏనాడైనా పడ్డాయా, వేశాడా అని అడగండి. ఇంటింటికి వెళ్ళి వారికి జరిగిన మంచిని వారికి వివరించి మన ప్రభుత్వాన్ని, మన పార్టీని సమర్థించాల్సిందిగా
అర్థించండి. మంచి చేస్తున్న జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడదాము అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడగండి. గడప గడపకు జరుగుతా ఉన్న ఇదే సమయంలో గడప గడప జరుగుతా ఉన్న ఇదే సమయంలో వార్డు గ్రామ మండల నియోజకవర్గ బూత్ కమిటీలు కూడా మీకు ఇచ్చిన గడువులోగా పూర్తి చేసే కార్యక్రమం పూర్తి చేయండి. ఈ కార్యక్రమంలో సహకరించండి. అన్ని కమిటీలను కూడా త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు సన్నద్ధం కావండి. గడప గడపకు వెళ్ళినప్పుడు ఈ ఇంటికి జరిగిన మేలును చెబుతున్నప్పుడు వారు ఏమైనా సమస్యలు చెబితే అవి వెంటనే పరిష్కరించేలా పార్టీ నాయకత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటూ కార్యకర్తలు అభిమానులు చొరవ చూపవలసిందిగా కోరుతా ఉన్నాను. బూత్ కమిటీ సభ్యులుగా కార్యకర్తలుగా మీ ఎమ్మెల్యేలతో కలిసి మీ గ్రామంలో కొత్తగా వచ్చిన ఆర్బీకేలను చూపించండి. నాడు నేడు ఇంగ్లీష్ స్కూళ్లను చూపించండి. గ్రామంలో వచ్చిన విలేజ్ క్లినిక్లను చూపించండి. కడతా ఉన్న గ్రంథాలయాలు డిజిటల్ గ్రంథాలయాలు చూపించండి. కడతా ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు చూపించండి. మారుతున్న మన గ్రామాన్ని చూపించండి. మీ గ్రామంలో వారితో కలిసి వాళ్లకు వివరించండి. ఇవన్నీ ఇంతకు ముందు మన గ్రామంలో ఉన్నాయా అని ఒక్కసారి అడగండి. అలాగే బూత్ కమిటీల్లో కూడా సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వండి. మన పార్టీలో 50% బూత్ కమిటీలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలో ఉండేట్టుగా చర్యలు తీసుకోండి. అందులో 50% నా అక్క చెల్లెమ్మలో ఉండేట్టుగా కూడా బాధ్యత తీసుకోండి. పేద సామాజిక వర్గాలన్నీ కూడా గట్టిగా మద్దతు పలికేలా ప్రతి ఇంటికి వెళ్ళి వారి ఆశస్సులను కోరండి. అంతేకాక తెలుగుదేశం పార్టీ చేసే లెక్కలేనన్ని అసత్య ప్రచారాలకు ఎల్లో మీడియా దుష్ప్రచారాలకు ఈ దుష్ట చతుష్టయం పన్నాగాలకు సోషల్ మీడియా ద్వారా తిప్పి కొట్టాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ప్రతి గ్రామంలో కూడా సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయండి అని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. మన పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలి అనంటే మరో 30 సంవత్సరాల భవిష్యత్తుకు కావలసిన సామాజిక ఆర్థిక రాజకీయ విద్య వైద్య వ్యవసాయ మహిళ అభ్యుదయ మూలాలకు ఈ 3 సంవత్సరాలలోనే మూలాలు పడ్డాయి. ఇది మరింతగా బలపడాలి అనంటే అందులో మీ పాత్ర చాలా కీలకమన్న సంగతి అందరూ కూడా గుర్తెరగండి. ఇంటింటికి మనిషి మనిషికి మంచి చేస్తా. మీ తోడు మీ అండ ఈ రెండు నన్ను ఈరోజు ఇంతటి వాణ్ణి చేశాయి. ఈరోజు ఈ స్థాయిలో మీతో మాట్లాడగలిగే పరిస్థితిలో నన్ను పెట్టే 2009లో సంఘర్షణ మొదలైన దగ్గర నుంచి కూడా మీరు నా వెంటే ఉన్నారు. జెండాను మీ భుజాలకెత్తుకున్నారు, మోశారు, అన్నగా ఆప్యాయత చూపించారు, తమ్ముడుగా తోడుగా నిలబడ్డారు, బిడ్డగా దీవించారు. 2019లో పార్టీకి చారిత్రాత్మక విజయం సాధించి పెట్టడంతో పాటు ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కూడా దుష్ట చతుష్టయం చెవులు చిల్లులు పడేలా వైఎస్ఆర్సీపీ విజయ డంక మోగించింది అనంటే అందుకు కారణం దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో పాటు లక్షల మంది కార్యకర్తల అవిశ్రాంత కృషి అని చెప్పి కూడా
సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున దేశ చరిత్రలో మన పార్టీ ఒక బలమైన ముద్ర వేయగలిగిందంటే కారణం మూల స్తంభాలుగా మీరుండబట్టే. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, మనం అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో రాష్ట్రాన్ని గాలిలో పెట్టడానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి నేను పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాను అనంటే కారణం క్షేత్ర స్థాయిలో మీరున్నారు అన్న ధీమానే నన్ను నడిపించింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాంటి కార్యకర్తలకు ఈరోజు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ పార్టీ మీది. జగన్ మీ వాడు, మీ అన్న మీ తమ్ముడు. ఈ పార్టీ మీది, మనందరిది అన్నది ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి వైఎస్ఆర్ కార్యకర్త కూడా నావాడు జగన్ అనే నేను ఈరోజు చెప్తా ఉన్నా. ఈ రాష్ట్ర భవిష్యత్తుకు, మీ భవిష్యత్తుకు నాది బాధ్యత అని చెప్పి సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. మీ కష్టాల్లో మీ సుఖాల్లో పార్టీ ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మీ అందరితో కూడా ఈ బృహత్తర బాధ్యత మీ భుజస్కంధాల మీద మోపుతూ మీ అందరూ కూడా లక్షల సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి చాలామంది అయితే రేపు బక్రీద్ పండగ అనే సంగతి తెలిసినా కూడా ఆ పండగను సైతం పక్కన పెట్టి కూడా వచ్చారు, ఆశీర్వదించడానికి వచ్చారు, దీవించడానికి వచ్చారు. మీ చెరగని చిరునవ్వులు నా గుండెల్లో పెట్టుకుంటాను. మీ ఆప్యాయతలే మీ జగన్ను ఇంత వాడిని చేసాయి. రేపొద్దున జగన్ మరింతగా ఎదుగుతాడు అనంటే అది కేవలం మీ అండదండలతోనే అని మాత్రం సగర్వంగా తెలియచేస్తూ మీ అందరి తోడు, మీ అందరి దీవెనలు, దేవుడు దయా ప్రజలందరి ఆశీస్సులు సదా మనకు, మీ జగనన్నకు, మీ పార్టీ అయిన మన పార్టీకి ఎప్పుడూ ఉండాలని వినయపూర్వకంగా కోరుకుంటూ ఎంతో దూరం నుంచి ఎంతో అభిమానంతో ప్లీనరీకి వచ్చిన వారందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరింత ఆత్మవిశ్వాసంతో సురక్షితంగా మీ ఇళ్లకు మీరు చేరుకోవాలని, వెళ్ళేటప్పుడు కాస్త నెమ్మదిగా పోండి అని మీ అన్నగా మీకు సలహా ఇస్తూ, కాస్త ఆలస్యమైనా పర్వాలేదు నెమ్మదిగానే పోండి అని మీ అందరికీ కూడా సలహా ఇస్తూ, దేవుడి దయా ప్రజలందరి చల్లని దీవెనలు మనందరి ప్రభుత్వం మీద, మన పార్టీ మీద కలకాలం ఉండాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.